వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. ప్రపంచానికి పాడుకాలం దాపరించింది. మానవాళిని మట్టు పెట్టడానిక అన్నట్టుగా వ్యాధులు ఒకదాని వెంట మరొకటి తరుముకొస్తున్నాయి, భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఓపక్క కరోనా వైరస్ పంజా విసురుతుంటే ఇదే సమయంలో బ్లాక్ ఫంగస్ నెమ్మదిగా అన్ని రాష్ట్రాలకు పాకుతూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికీ మన దేశంలో 2-3 రాష్ట్రాలు ఈ ఫంగస్ ను మహమ్మారిగా ప్రకటించాయంటే దీని తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా వైట్ ఫంగస్ అనే వ్యాధి వెలుగులోకి వచ్చింది. బ్లాక్ ఫంగస్ కన్నా ప్రాణాంతకమైన వైట్ ఫంగస్ పాట్నాకు చెందిన 4 కనిపించింది. వీరిలో ఒకరు ప్రముఖ డాక్టర్ కావడం గమనార్హం. ఈ వివరాలను పీఎంసీహెచ్ కు చెందిన మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ ఎస్ఎన్ సింగ్ వెల్లడించారు. కరోనా లక్షణాలతో వచ్చిన రోగులకు టెస్ట్ చేయగా కరోనా నెగిటివ్ అని నిర్ధారణ అయింది. అనుమానంతో మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించడంతో వైట్ ఫంగస్ వచ్చినట్లు తేలిందని పాట్నా మెడికల్ కాలేజీ ఆసుపత్రి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ ఎస్ఎస్ సింగ్ తెలిపారు. 4 వైట్ ఫంగస్ సోకినట్లు నిర్ధారణ అయిందని, అలాంటి కేసులు మరికొన్ని ఉండొచ్చని ఆయన అన్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే షుగర్ పేషెంట్లు, ఎయిడ్స్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నవారు ఈ వ్యాధికి గురయ్యే అవకాశముందన్నారు. వైట్ ఫంగస్ ఊపిరితిత్తులతో పాటు ఇతర ప్రధాన అవయవాలపై కూడా ప్రభావం చూపుతుందని డాక్టర్ సింగ్ చెప్పారు. సాధారణ కోవిడ్ లక్షణాలే ఉంటాయని, ఎక్స్రే, సిటీ స్కాన్ ద్వారా వైట్ ఫంగస్ ను గుర్తించవచ్చని వివరించారు. కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించే సమయంలో నిర్లక్ష్యం కారణంగా వైట్ ఫంగస్ సోకే అవకాశముందన్నారు. ఆక్సిజన్ తయారీలో కుళాయి నీళ్లు వాడుతున్నారని, అందులో వైట్ ఫంగస్ ఉంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కు కారణమవుతుందని సింగ్ తెలిపారు. సకాలంలో చికిత్స తీసుకోకపోతే వైట్ ఫంగస్ ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరించారు. అయితే బ్లాక్ ఫంగస్ కన్నా వైట్ ఫంగస్ చాలా ప్రమాదకరం, ఎందుకంటే ఊపిరితిత్తులపై దాడి చేస్తోంది. అలాగే గోళ్లు, చర్మం, మూత్రపిండాలకు ఫంగస్ వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. కడుపు, మెదడు, మర్మాంగాలు, నోటికి వైట్ ఫంగస్ వ్యాపించే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి వైట్ ఫంగస్ దాడి చేసే ప్రమాదం ఎక్కువ అని తెలిపారు. ప్రస్తుతం వైట్ ఫంగస్ సోకిన రోగులు యాంటీఫంగల్ మందులతో కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. అయితే బ్లాక్ ఫంగస్ వ్యాధి కరోనా నుంచి కోలుకున్న వారికి వస్తుంది, వైట్ ఫంగస్ అలా కాదు. కరోనా లక్షణాలు ఉన్న వారిలోనూ బయటపడుతోంది. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్షల్లో నెగిటివ్ వస్తే రిలాక్స్ అవ్వడానికి వీల్లేదని, వెంటనే మ్యూకస్ కల్చర్ పరీక్ష జరిపించుకోవాలని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో, మిమ్మల్ని ఫిలిం ఇండస్ట్రీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం, జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం, మారుతున్న రాజకీయ పరిణామాలపై మేమిచ్చే స్పెషల్ రిపోర్ట్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.